ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి నాకు తెలిసింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్స్ కానీ అంటరింగ్ కమిటీ కానీ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి, అవి అందులో చాలా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అక్క కంప్లైంట్ ఇచ్చిన రోజు 21st రోజు ముగ్గురు డాక్టర్స్ని పిలిచి మా అక్కకి అతనికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్తున్నారు. అది టోటల్లీ ఫాల్స్. ఎందుకంటే మమ్మీ అప్పుడు 1:30 కాల్ చేశారు, అదే రోజు మాకు చెప్పలే. 8:00 కాల్ చేశారు, చెప్పలే. డాడీ 10:00 వెళ్ళి నైట్కి, అప్పుడు చెప్పలే. 10 తర్వాత మధ్య అర్ధరాత్రి పెట్టిరా మీరు కౌన్సిలింగ్కి, కాదు కదా, దట్ ఈస్ టోటల్లీ రాంగ్. దానికి ప్రూఫ్ ఏం లేదు. ఇన్ని రోజులు చెప్పండి, ఇన్సిడెంట్ అయ్యి ఇన్ని రోజులు అయినాక ఇన్ని రోజులు చెప్పలేదు. ఇవాళ చెప్పిరా మీరు, అది ఇవాళ ఏదో చెప్పాలని చెప్పిరా. అది చాలా ఫాల్స్. ఎందుకంటే మాకు అక్కడ ఆడియో కాల్స్ అన్నీ ఉన్నాయి, అది ఎక్కడ మాకు చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన హెచ్ఓడి ఇప్పుడు చేంబర్కి పిలుచుకొచ్చి మాట్లాడినప్పుడు కూడా మా అక్కకే తను తిట్టిండు. ఆ సైఫ్ ముందు కూడా మాట్లాడలే, నీకు ప్రాబ్లం అయిపోతుందని. మా అక్క ప్రాబ్లం కూడా అడగలేదు హెచ్ఓడి. హెచ్ఓడి ఆ రోజు ప్రాబ్లం అడగలేదు, ఇంకా ఆ రోజు తిట్టిండు. కాబట్టి మా మమ్మీ అక్కడ చెప్పింది, ఏది నాకు అసలు నమ్మకం లేదు, ఆయన ఏదో నాకు ఏమైనా చేస్తాడేమో అదేది అనేది భయం ఉండటం రికార్డింగ్ కూడా విన్నారు. అండ్ ద నెక్స్ట్ థింగ్, అక్కడ ఒక ఒక మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడు నాగార్జున రెడ్డి అని, ఆయనను కూర్చోబెట్టుకొని మీరు కమిటీ పెట్టి విచారిస్తున్నారా యాంటీ ర్యాగింగ్ కమిటీ అని. అతను ఒక మెయిన్ సపోర్ట్ చేసిన ఆయనే, ఆయనను పెట్టుకొని అక్కడ కమిటీ పెడితే ఆయనకి ఫేవరబుల్గానే డిసిజన్ ఇస్తాడు కదా. అతని మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. యాక్షన్ లేదు కాక ఆయనను కూర్చోబెట్టుకొని ఇంకా కమిటీ పెట్టి మీరు విచారిస్తున్నారు ఆయనతోటి. ఆయన ఒక కల్ప్రిట్ అక్కడ. ఆయనను తీసేయాలి ఫస్ట్, తీసే కూడా ఆయనను కూర్చోబెట్టుకొని ఏసీపీ సార్ కూడా ఆయన ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆయన ఫేవరబుల్గా తీసుకుంటాడు కానీ డిసిజన్స్ మాత్రం. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే చార్జ్ రివీల్ చేసిరు అన్నారు. ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ అయిన రోజు నేను ఎంజీఎంకి వెళ్ళిన రోజు 22nd రోజు నేను ఎంజీఎంకి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ నా చేతిలో ఉండే ఏసీపీ సార్ ఉండే, ఎస్ఐ శంకర్ నాయక్ కూడా ఉండే. వాళ్ళ ముందు నాకు కనిపించిన చాట్స్ పోలీస్ స్టేషన్ పోగానే ఎలా కనిపించినాయి, ఏడుకెళ్ళి వచ్చినాయి ఆ చాట్స్. ఇంకేమన్నా అంటే డిలీట్ చేయలే అంటారు. ఎవరిని కాపాడదామని చూస్తున్నారు ఇక్కడ. ఆ డిలీట్ అయినాయి నాకు కనిపించిన చాట్స్, మీకు పిఎస్ పోగానే మీకు డిలీట్ కాలే అని ఎట్లా తెలిసింది? ఆ డిలీట్ అయినాయి మీరు రిట్రీవ్ చేసిరని అంటున్నారు. రిట్రీవ్ చేసేయడం అంటే డిలీట్ అయిన దాన్ని వెనక తీసుకురావడమే రిట్రీవ్ అంటారు దాన్ని. ఇంకోటి నెక్స్ట్ థింగ్, సైఫ్ ఆల్రెడీ తన కో డాక్టర్స్కి చెప్తున్నాడు రిపీటెడ్గా, తినక రెస్ట్ లేకుండా డ్యూటీస్ అయ్యండి అని. ఆ ఇంకో అతని పేరు మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? ఆ భార్గవి అని వాళ్ళు ఎవరెవరో పేరు చెప్పారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా ఇప్పటి వరకు? లేదు. ఎవరిని కాపాడదామని చూస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ హాస్పిటల్ వచ్చేసరికి